స్టెప్ ఇంటూ వాల్యూ జోన్ హైపర్ మార్ బటన్ చెయ్. హాయ్, సుందర రామిరెడ్డి. చాలామంది బెస్ట్ స్టాక్స్ని రికమెండ్ చేయమని చెప్పేసి కింద కామెంట్ రూపంలో డ్రాప్ చేస్తున్నారండి. మార్కెట్ టూ మచ్గా డ్రాడౌన్ అవుతుంది ఈ టైంలో, స్టాక్స్ మేము రికమెండ్ చేసే బదులు మీకే స్కానర్స్ అప్ చెప్తున్నాను, మీరే స్కాన్ చేసుకోండి. యూజువల్గా స్టాక్ మార్కెట్లో ఇంటర్నేషనల్ పేమెంట్స్ ఇన్వెస్టర్స్ వాళ్ళు ఏ ఫార్ములాతో మనీ మేక్ చేశారో అలాంటి ఫార్ములాస్ అన్నీ మీకు రెడీమేడ్గా screener.in దాంట్లో దొరుకుతుందండి. అక్కడ మీరు స్కాన్ చేసి మీకు నచ్చిన వాటిని ఎత్తుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను కపుల్ ఆఫ్ స్కానర్స్ మీకు ఇస్తాను, మీరు స్కాన్ చేసి మీరు చూసుకోవచ్చు. కాఫీ కెన్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అండి, కాఫీ కెన్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ. సో ఈ అమెరికాలో ఏంటంటే 1900 అంటే 1900లో ఆ టైంలో వాళ్ళకి ఉన్న ఈ బంగారపు గొలుసు కావచ్చు లేకపోతే డైమండ్స్ ఇలాంటి ఏదైనా కావచ్చు, ఈ కిచెన్లో ఈ కాఫీ వాడిన తర్వాత ఆ క్యాన్స్లో మిగిలిపోయిన ఆ క్యాన్లో దాచిపెట్టుకునే వాళ్ళు, ఎప్పుడు మళ్ళీ అవసరమైతే మళ్ళీ అప్పుడు మాత్రం తీసుకొని మళ్ళీ వేసుకునేవాళ్ళు అనమాట. అట్లా విలువైన వస్తువుల్ని ఆ కాఫీ క్యాన్లో దాచుకొని మళ్ళీ అవసరమైనప్పుడు పెట్టుకుని, అంటే బై అండ్ ఫర్గెట్ అనమాట, వాళ్ళు అంతే మర్చిపోయి మళ్ళీ తర్వాత ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకునేవాళ్ళు, దాన్ని కాఫీ క్యాన్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అంటారు. అలాంటి స్ట్రాటజీని స్టాక్ మార్కెట్లో అప్లై చేస్తే, అండ్ అన్యూజువల్ బిలియనీర్ ఆ బుక్లో ఇండియన్ ఆథర్ చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. మీకు కనుక టైం ఉంది అండ్ బుక్ రీడింగ్ హ్యాబిట్స్ ఉన్నాయి అంటే కనుక ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ యూ గో అండ్ రీడ్ ది అన్యూజువల్ బిలియనీర్స్. ఓకే, దాంట్లో క్లియర్గా ఆథర్ చెప్తాడు ఆ స్కాన్ పారామీటర్లు ఏంటనేది. సో బేసికల్గా ఈ కాఫీ కన్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీలు ఏంటంటే, బిజినెస్ ఖచ్చితంగా 10 ఇయర్స్ ఓల్డ్ అయి ఉండాలి, అంటే కొత్త ఐపీఓకి వచ్చిన స్టాక్ టైప్ కాదు, ఆల్రెడీ 10 ఇయర్స్ ఓల్డ్ హిస్టరీ ఉండాలి. అండ్ ఆర్ఓఈ రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటే కంపెనీ క్యాపిటల్ని ఎంత బాగా యూటిలైజ్ చేసుకుంది అనేది దాంట్లో మనకు అర్థమవుతుంది అనమాట. మినిమం 10% ఉండాలి. మీరు కావాలంటే ఆ పారామీటర్ 20గా సెట్ చేసుకోవచ్చు. అండ్ ఆర్ఓసీ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఓకే, అది కూడా దాంట్లో 10% ఉంటుంది, మీరు దాన్ని కూడా 20గా మార్చుకోవచ్చు. దాంతోపాటు ఎర్నింగ్స్ ఓకే, ఈపీఎస్ దాంట్లో మీకు కావాలంటే అది కూడా 20లాగా ఉంచుకోవచ్చు. అంటే ఆర్ఓసీఈ, ఆర్ఓఈ అండ్ ఈపీఎస్ లేదా సేల్స్ గ్రోత్ దాంట్లో 20% లాగా మీరు పెట్టినట్టుకోండి, అన్ని 20 సెట్ చేసేయండి. తద్వారా మీకు లిటరలీ 60 స్టాక్స్ వస్తాయండి ఆ స్కిల్ ఆ ఫిల్టర్లో, మీకు 60 స్టాక్స్ దాకా వస్తాయి. అందులో మార్కెట్ క్యాపిటలేషన్ హైలైట్ చేయండి, చేయటం ద్వారా లార్జ్ క్యాప్స్ అన్నీ మీకు ఒక ఫ్లోలో వస్తాయి. ఇప్పుడు ఈచ్ ఇండస్ట్రీ నుంచి 1 లేదా 2 స్టాక్స్ తీసుకోండి, ఐటీ నుంచి 1-2 స్టాక్స్, ఫుట్వేర్ నుంచి 2 స్టాక్స్, అండ్ మెటల్స్ నుంచి 2 స్టాక్స్, బ్యాంకింగ్ నుంచి 2 స్టాక్స్, ఇట్లా ప్రతి సెక్టర్స్ నుంచి ఓకే 2-2 స్టాక్స్ తీసుకోవడం ద్వారా మీ ఓన్గా పోర్ట్ఫోలియో బిల్డప్ చేసుకోవచ్చు. ఈ కంపెనీస్ అన్ని క్వాలిటీ పారామీటర్లు మెయింటైన్ చేసిన కంపెనీ, ఎందుకంటే సేల్స్ గ్రోత్ 20 ఉండి, ఆర్ఓఈ 20 ఉండి, ఆర్ఓసీ 20 ఉంది అంటే అది 10 ఇయర్స్ ఓల్డ్ ఇండస్ట్రీ అయితే అది చాలా సేఫ్టీగా ఉన్నట్టు లెక్క అనమాట. సో ఈ కాఫీ కన్ ఇన్వెస్ట్మెంట్ స్కానర్ రన్ చేస్తే screener.inలోకి వెళ్ళి మీకు మంచి మంచి క్వాలిటీ స్టాక్స్ మీకు దొరుకుతుంది ఓకే, అందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్లు. అదొకటి వేలో. రెండోది టాప్ మోస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అంటే ఇది తీసుకుంటారండి అందరూ, క్యాన్సిలిమ్ ట్రేడింగ్ స్ట్రాటజీ. ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీలు ఏంటంటే ఫండమెంటల్ సౌండ్ ఉండాలి, కానీ ఆ స్టాక్ మూమెంట్ ఉండాలి దాంట్లో, అంటే అడిషనల్ పారామీటర్ మూమెంట్ ఉంటుందండి. అంటే ఆ స్టాక్ ఖచ్చితంగా 1 ఇయర్ హై దగ్గరలో ఉండాలి, 1 ఇయర్ హైకి దగ్గరలో ఉండాలి ఆ స్ట్రాటజీలో, ఫండమెంటల్ సౌండ్ ప్లస్ 1 ఇయర్ హై దగ్గరలో ఉండాలి ఓకే. అండ్ ఈ స్కానర్లో ఏంటంటే మీకు కంపెనీ నిరంతరం కొత్త డివిజన్స్ని యాడ్ చేస్తూ ఉండాలి, అండ్ ఇన్స్టిట్యూషనల్ ఓనర్షిప్ ఉండాలి ఎంతకంత, అండ్ సేల్స్ గ్రోత్ బాగా ఉండాలి ఓకే. సేల్స్ గ్రోత్ బాగా ఉండాలి అంటే మార్కెట్ ట్రెండ్లో పార్టిసిపేట్ చేస్తూ ఉండాలి, అంటే ఇప్పుడు మార్కెట్లో హైలో ఉండాలి అది ఎప్పుడు కూడా లీడర్ అనమాట. అలాగే డిమాండ్కి సప్లై ఎప్పుడు మిస్ మ్యాచ్ అవుతూ ఉండాలి. ఇలాంటి క్వాలిటీస్ ఉన్న స్టాక్స్ లిస్ట్ అంతా దాంట్లోకి వస్తుంది ఓకే. క్యాన్స్లిమ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ పేరు క్యాన్స్లిమ్ అనమాట, అంటే ఫండమెంటల్ సౌండ్ ప్లస్ మూమెంట్ రెండు కలిపిన స్ట్రాటజీ అనమాట అది. కాఫీ కన్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీలో మూమెంట్ అనేది సంబంధం లేదండి, స్టాక్ 1 ఇయర్ లో ఉండొచ్చు, 2 ఇయర్స్ లో ఉండొచ్చు, 1 ఇయర్ హై కూడా ఉండొచ్చు, దాంట్లో మనం మూమెంట్ యాడ్ చేయం. బట్ క్యాన్సిలింలో అలా కాదు, మార్కెట్ డైరెక్షన్లో పార్టిసిపేట్ చేస్తూ ఉండాలి, అందుకని దాంట్లో మూమెంట్ ఉంటుంది, 1 ఇయర్ హైలో ఉంటాయి ఆ స్టాక్స్. మీరు ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఇండియాలో డిఫెన్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి, బీడిఎల్ కావచ్చు, హెచ్ఎల్ కావచ్చు ఇలాంటివి, అండ్ బాల్ బేరింగ్ స్టాక్స్ అన్నీ కూడా లిటరలీ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. అండ్ ఇథనాల్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అంతగా పడలేదు స్టాక్స్, అవి కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి చార్ట్స్.
సో ఇలాంటి థీమ్స్ మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఒకసారి రన్ చేయండి ఆ స్క్రీనర్స్లో, స్క్రీనర్ డాట్ ఇన్లోకి వెళ్ళి స్క్రీనర్లోకి వెళ్ళేసేసి దాంట్లో ఈ కాఫీ కెన్ అని లేకపోతే క్యాన్సిలింగ్ అని మ్యాజిక్ ఫార్ములా చాలా ఉంటాయి మీరు దాంట్లో కనుక ఎత్తుకుంటే. ఓకే, సో ఇలాంటి వాటిలో మీరు పిక్ చేసుకొని మీ ఓన్గా కొంత కొంత స్టడీ చేసుకొని మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మేము ఇస్తే ఒకటి రెండు సార్లు ఇస్తాము అంతే. మేము ఎక్కువ ఫండమెంటల్ ప్లస్ చార్ట్స్ బేస్గా తీసుకొని ఇస్తామంటండి, బట్ అక్కడ స్కానర్లో మాత్రం ఫండమెంటల్ హార్డ్ కోర్ ఫండమెంటల్ పెట్టేసి మీకు దొరుకుతాయి అనమాట. సో మీ అంతటి మీరు కానీ మంచి పోర్ట్ఫోలియో ఫిక్స్ చేసుకునే సాటిస్ఫాక్షన్ మీకు ఉంటుంది అండ్ బెస్ట్ స్టాక్స్ ఉంటాయి రెండు. సో ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ గో ఫర్ కాఫీ కన్ ఇన్వెస్టింగ్ స్ట్రాటజీ ఒకటి, క్యాన్సిలిమ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఒకటి, ఈ రెండు దొరుకుతాయి దాంట్లో. దాంట్లో ఇంకా చాలా ఉంటాయండి, బెంజమిన్ గ్రాహం కావచ్చు, లేకపోతే వరన్ బఫెట్ ఫార్ములా కావచ్చు, లేకపోతే చాలా చాలా మంది ఇన్వెస్టర్ నేమ్స్ దాంట్లో కనపడతా ఉంటాయి. మీరు అందులో మీకు నచ్చిన ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ తీసుకొని ఇక్కడ ఇన్వెస్ట్. బట్ ఏదైనా కావచ్చు, ఇది మంచి డిస్కౌంట్ సేల్ జరుగుతున్నాయి కాబట్టి దరాల్ స్ట్రీట్లో బెస్ట్ ప్రైస్కి దొరుకుతాయి. ఇప్పుడు షాపింగ్ ఇది బెస్ట్ షాపింగ్ అండి. మీ దగ్గర కనుక మనీ ఉంది లేదా ఎస్ఐపీ రూట్లో కనుక ఇన్వెస్ట్ చేసుకున్నందుకు మాత్రం డెఫినెట్గా బెస్ట్ టైం. సో ప్యానిక్ ఇది బెస్ట్ టైం అండి ఆల్వేస్ స్టాక్ మార్కెట్స్లో, ఎందుకంటే క్వాలిటీ స్టాక్స్ అవైలబుల్ ఇన్ త్రో అవే ప్రైస్. బట్ అన్ఫార్చునేట్లీ ఎక్కువ మంది ఆల్రెడీ మనీ టోటల్ డిప్లాయ్ చేస్తారు మార్కెట్లో, కొత్త మనీ ఉండదు అదొకటి, లేదు లివరేజ్ అంటే బయట అప్పులు చేసి మరి తెచ్చి పెడుతుంటారు. అలాంటి వాళ్ళు చాలా పెయిన్ఫుల్ అనమాట ఇలాంటి స్టేజ్లో. బట్ అదర్వైజ్ నార్మల్ శాలరీస్ ఎంప్లాయీస్ కావచ్చు, లేదా మీరు ఆల్రెడీ ప్యాసివ్ ఇన్కమ్ కోసం డిపెండ్ అయ్యే వాళ్ళకి మాత్రం డెఫినెట్గా ఇట్ ఈస్ అ గుడ్ ఆపర్చునిటీ టు ఓన్ ఏ గుడ్ క్వాలిటీ స్టాక్స్ అట్ రీజనబుల్ ప్రైస్ అనమాట. డెఫినెట్గా కరెంట్ ప్రైస్ రీజనబుల్ ప్రైస్ అనుకోవచ్చు, ఎందుకంటే ఇంతమంది మనం చూసాం సిడిఎస్ఎల్ కావచ్చు, లేకపోతే ఐఎక్స్ కావచ్చు, లేదా టాటా పవర్ కావచ్చు, మంచి మంచి క్వాలిటీ స్టాక్స్ అంటే రీజనబుల్ వాల్యుయేషన్లో దొరుకుతున్నాయండి. అంటే మీకు ఇది పోర్ట్ఫోలియో బిల్డప్ చేసుకున్న లాంగ్ టర్మ్ మేబీ ఒక 20-30% అలొకేషన్ ఇప్పుడు చేసుకొని మిగతాది అంటే ఐ మీన్ ఎస్ఐపి లాగా అప్పుడప్పుడు కొంటం ద్వారా కూడా లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో బిల్డప్ చేసుకోవచ్చు. అంటే పర్టికులర్గా డివిడెండ్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు మాత్రం యూఆర్ ఇన్ టు ద పారడైజ్. డెఫినెట్గా ఈ టైంలో మంచి క్వాలిటీ స్టాక్స్ అవైలబిలిటీస్ అండ్ డిస్కౌంట్ ఉంటుంది కాబట్టి మీరు వాటిని బిల్డప్ చేసుకోవచ్చు. లివరేజ్ మాత్రం ఐ డోంట్ రికమెండ్ ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో. నేను మొదటి నుంచి కూడా ఐ డూ పుష్ మెజారిటీ పీపుల్ గో ఫర్ ఈటీఎఫ్ అండ్ ఇండెక్స్ ఫండ్స్, ఎందుకంటే ఇలాంటి ప్యానిక్లు స్టాక్ మార్కెట్లో వస్తూనే ఉంటాయి ఫ్యూచర్లో కూడా. అందుకని మీకు ఆల్రెడీ సబ్జెక్ట్ నాలెడ్జ్ అంటే వాటిని హ్యాండిల్ చేయడం ఈజీ కాబట్టి దాన్ని హ్యాండిల్ చేస్తారండి. సబ్జెక్ట్ లేని వాళ్ళు ఏంటంటే సడన్గా ఇలా జరిగితే ప్యానిక్ అయిపోతారు, ఎందుకంటే కళ్ళ ముందు లక్షల కొద్ది వేలల్లో మార్చడం అనేది పెయిన్, అది ఎవరికైనా సరే అది మనీ అది ఊరికి రాదు కాబట్టి. బట్ స్టాక్ మార్కెట్లో ఆ వాలటిలిటీ ఎప్పుడు ఉంటుంది, పోయినంత మాత్రం మనం లాస్ అయినట్టు కాదు, వచ్చినంత మాత్రం అది మంది కాదు. సో నిరంతరం మీరు దాన్ని హ్యాండిల్ చేసుకుంటూ పోతున్నారు, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో మాత్రం గుడ్ మనీ మేక్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.